నమస్కారం. అతిథి కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారికి స్వాగతం అండి. నమస్కారం అండి. ముందుగా తెనాలి శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా డిటిఎస్ మీడియా వర్క్స్ తరఫున మీకు మా శుభాకాంక్షలు. సార్, తెనాలి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు, మరి నియోజకవర్గ అభివృద్ధికి మీ విజన్ ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతతో నన్ను ఎన్నుకోవటం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు ఎంచుకోవటానికి ప్రధాన కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీయే ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమాన్ని, పేదవాడి అభివృద్ధిని కోరుకుంటుందని బలంగా నమ్మటం ఒకటి. రెండు, చాలా కాలం నుంచి తెనాలిలో స్థానికుడు శాసనసభ్యుడు అవపోవటం మూలాన, స్థానికేతరులు అవటం వలన ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి జరగకపోవటం, అవినీతి ఎక్కువ జరగటం, అదే స్థానికంగా ఉండేవాడు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అన్న ఉద్దేశం ప్రజల్లో రావటం, దానికి మా ఫాదర్ అన్నా సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసిండి, తరతరాలకు ఇక్కడ ఉన్న వాళ్ళం, ఈ ప్రాంతం వాళ్ళం, ఇక్కడే పుట్టేవాళ్ళం, ఇక్కడే పుట్టిన వాళ్ళం. అట్లాగే మా తాత జనరేషను, మా నాన్న జనరేషను, ఇప్పుడు మేము, రేపొద్దున మా పిల్లలు అందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమే. సో అలాగే ఈ ప్రాంతంలో కాలేజీల ద్వారా నేను ఎన్నో వేల మందికి క్యాంపస్ సెలక్షన్స్ అందించిన వాడిని, మంచి డిసిప్లిన్ని, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ ప్రాంతంలో ఎంతోమంది విద్యార్థులకు అందించిన వాడిని. సో నన్ను ఎంచుకోవటానికి ప్రధాన కారణం లోకల్ వాడు, మనవాడు. తప్పకుండా ఒకసారి మన శివానికి అవకాశం ఇస్తే బాగా చేస్తాడన్న నమ్మకమే ఈరోజు ప్రగాఢంగా నన్ను గెలిపించడానికి ప్రధాన కారణం. అందుకే ప్రజలు ఏమైతే నన్ను ఆశించి గెలిపించుకున్నారో, ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రాంతాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మాత్రం నా ప్రతి చర్య ఉంటుంది. అలాగే మీ తండ్రి గారైన అన్నాపతిని సత్యనారాయణ గారు చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో తెనాలి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు, మరి ఆయన ఆశయ సాధన కోసం మీరేం చేయనున్నారు? ఇక నిజంగా నేను చాలా గర్వపడతా ఉండా, ఎందుకంటే అన్నా సత్యనారాయణ గారి కుమారుడిగా నేను మా తండ్రి కడుపుని జన్మించటం, అలాగే మా ఫాదరు ఒక సాధారణ రైస్ మిల్లర్గా ఉండి అక్కడి నుంచి కౌన్సిలర్గా 1968 కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. తెనాలి మున్సిపల్ చరిత్రలో మున్సిపల్ చైర్మన్ అంటే గుర్తుండిపోయిన వ్యక్తి మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు. ఈరోజు కూడా మున్సిపల్ చైర్మన్గా సాహసోపేతమైన నిర్ణయాలు చేసి ప్రజల యొక్క ఏదైతే ప్రజల యొక్క సౌకర్యాలు, ఏదైతే ప్రజల యొక్క మౌలిక సౌకర్యాలు కావాల్సిన చోట ఎక్కడా కూడా రాజకీయాన్ని కానీ, లేదు ప్రదర్శన కానీ, లేదు తనవాడికి ఒక న్యాయం ఇంకొకటికి ఇంకో న్యాయం కానీ ప్రదర్శించకుండా ధైర్యంగా ఈ తెనాలి అభివృద్ధికి చేసిన వ్యక్తి. అలాగే 35 క్రితమే రోడ్డు వైండింగ్స్ మీద ప్రత్యేక డ్రైవ్ చేసి రోడ్ను పగలగొట్టి రోడ్ను వెడల్పు చేసిన వ్యక్తి. ఈరోజు కొత్తగా ఈ 10-15 చాలామంది కొత్తగా రాజకీయ నాయకులందరూ రోడ్డు వైండింగ్ అని చెప్పాను. 35 క్రితమే నగర అభివృద్ధి కోసం, పట్టణ సౌకర్యాల కోసం, పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల సౌకర్యార్థం, పట్టణం బ్రహ్మాండంగా వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ జరగాలంటే మంచి రోడ్డు ఉండాలి, రోడ్డు సదుపాయాలు ఉండాలని ఆ రోజే విజనరీతో ఆలోచించి రోడ్ను వైడనింగ్ చేసి, ఆ రోడ్డు వైడనింగ్ కోసం ఎక్కడైతే షాపులు కానీ ఇంకోటి కానీ వ్యాపార సముదాయాలు ఉన్నాయో వాళ్ళందరూ నచ్చజెవటం, ఒకవేళ వాళ్ళు వినపోయినా కూడా ధైర్యంగా పగలగొట్టి రోడ్డు వేసిన సందర్భం. అందుకే ఈరోజు
మా ఫాదర్ తర్వాత మళ్ళీ ఈరోజు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆ స్ఫూర్తితో ఎక్కడైతే ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ప్రజల సౌకర్యార్థానికి, ప్రజలకు ఏమైతే మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకి మనం సహాయం చేయ ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం సహాయం చేసే దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఈ పట్టణ అభివృద్ధికి కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే బేసిక్గా మా కుటుంబం రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ ఆస్తులు సంపాదించుకున్నాం కాదు. ఈరోజు నేను స్పష్టంగా చెబుతా ఉండా, అవినీతి రహిత పాలన తెనాల్లో ఉండబోతా ఉంది. స్పష్టంగా చెబుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉంది డబ్బు సంపాదించుకోవటానికి కోసం కాదు. ప్రజల్ని నేను ఒక విజ్ఞప్తి చేశా, నేను స్థానికుణ్ణి, ఇక్కడాన్ని, మనవాణ్ణి, మీవాణ్ణి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీరు ఇచ్చిన అవకాశం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని ఎంతో కొంత పాగొట్టేదానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, ఈ పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం అని నేను రిక్వెస్ట్ చేశాను. నా రిక్వెస్ట్ని ప్రజలు మన్నించారు, నాకు అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా. ఎలా సద్వినియోగపరచుకుంటాను? నా ఆస్తులు పెంచుకోవటానికి కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ పట్టణ అభివృద్ధి కోసం తప్పకుండా. అందుకే నేను చెబుతా ఉన్నా, తెనాల్లో ఏ అధికారి కూడా రావటానికి ఎవరికి కూడా 5 పైసలు ఇచ్చి రావాల్సిన పని లేదు. అలాంటి పైరువీలు కానీ, లాబింగ్ కానీ, లేకపోతే డబ్బులతో కానీ ఇక్కడ జరగదు. ఏ అధికారి అయినా తెనాలకు సంబంధించి, ఏ అధికారి కూడా తెనాలి పట్టణ అభివృద్ధికి తమ సర్వీసుని, అలాగే ప్రజల సంక్షేమానికి తమ సర్వీసుని, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వ పరిపాలన సాగిస్తున్నాడో, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పరిపాలనకు సంబంధించిన, పేదవాడికి సంబంధించిన సంక్షేమం అందించే దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం బాధ్యతగా పేద ప్రజానీకానికి, నిజమైన పేదవాడికి, ఆ నిజమైన పేదవాడిని ఎంచుకునే మార్గంలో ఎక్కడా కూడా మేము కులాలను కానీ, మతాలను కానీ, ప్రాంతాలను కానీ, పార్టీలను కానీ చూడం. ఇది డెఫినెట్గా చెబుతున్నాను నేను. పేదవాడికి సంక్షేమం అందించే దాంట్లో మేము పార్టీలు చూడం, కులాలు చూడం, ప్రాంతాలు చూడం, మతాలు చూడం. వాడు పేదవాడే మాకు కావాలి. వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఓటేసి ఉండొచ్చు, ఓటు వేయిపోవచ్చు కూడా ఉండొచ్చు, కానీ పేదవాడిని, నిజమైన పేదవాడిని డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తాం. డెఫినెట్గా వాడికి ప్రభుత్వం తరపున వచ్చే అర్హత ఉండి, వాడికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఏ అర్హత ఉంటే ఆ అర్హత కింద వాడికి సంక్షేమం ఇచ్చే దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించి పనిచేస్తాం మేము. అలాగే మీరు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెనాలి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆ సమయంలో మీ దృష్టికి పలు రకాల సమస్యలు వచ్చి ఉంటాయి కదా, మరి ఆ సమస్యల పరిష్కారానికి మీరేం చేయనున్నారు? డెఫినెట్గా, ఎందుకంటే నేను గత ఎలక్షన్లో పోటీ చేశాను, ఓడిపోయాను. ఓడిపోయిన 2వ రోజు నుంచే మళ్ళీ నేను రాజకీయాల యాక్టివిటీ బాగా పాలు పంచుకున్నాను. ఈరోజు 4.5 సంవత్సరాలు నేను ప్రతిరోజు ప్రజల సమస్యల మీద, ప్రభుత్వం యొక్క వ్యతిరేక నిర్ణయాల మీద, సంక్షేమం అందించే దాంట్లో గత ప్రభుత్వం అనుసరించిన వ్యవహారాల మీద, అలాగే గడప గడపకి వైఎస్ఆర్ అని ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి నేను ఎల్లని ఇల్లు లేదు. ఆఖరికి 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్న సీఎం కాలనీలో కూడా లిఫ్ట్ లేని భవనాలకు కూడా నేను మెట్ల ద్వారా ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి ఇంటికి డోరు తట్టి వెళ్ళి సమస్య ఏంటి అని తెలుసుకున్నాను నేను 4.5 ఇయర్స్. ఊరకనే తెలుసుకోలా, అవన్నీ రాసుకున్నాం. ఆ రోజు ఎక్కడ ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ఏ అపార్ట్మెంట్స్లో ప్రాబ్లం కానీ, లేదంటే బయట కానీ, డ్రైనేజీ సంబంధించి కానీ, రోడ్డు సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ, ఫంక్షన్ సంబంధించి కానీ, లేదు కార్డు సంబంధించి కానీ,
అలాగే ఆరోగ్య రీజన్స్ కానీ ఏదైనా ప్రతి విషయం ప్రజలు ఏమైతే చెప్పారో వాటన్నిటినీ చాలామంది ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేశారు. అయ్యా నాకు అర్హత ఉండి పెన్షన్ రావట్లేదు, లేదు మేము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మా కాలనీ డెవలప్ చేయట్లేదు, మేము వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులం అని చెప్పి మా రోడ్డు శంకుస్థాపన చేయకుండా ఆపించారు అని చెప్పినప్పుడు ఆ రోజు మేము స్పష్టమైన హామీ ఇచ్చాము. మేము హామీ ఇచ్చే రోజు, నేను మాట్లాడే రోజు చాలామంది తెలుగుదేశం నాయకులు చోటా మోటా ఎమ్మెల్యే దాకా, చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఏమని అంటే, వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఉన్న చోట మీరు అభివృద్ధి చేయటం లేదు అని చెప్పినప్పుడు, లేదు రోడ్డు మీద రోడ్డు వేశారు అన్నప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ రోజు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని మేము స్పష్టంగా చెప్పాము. మీరు అనుసరిస్తున్న విధానాలు చాలా ప్రజలు వ్యతిరేకంగా ఉండరు, జన్మభూమి కమిటీలు పెట్టి మీరు ఆ జన్మభూమి కమిటీలు దోసుకుంటున్నారు, మీరు మార్చుకోండి అని చెబితే వ్యంగ్యంగా మాట్లాడారు. ఏమైంది ఇవాళ? వ్యంగ్యం మిగిలింది, ఇంకేం మిగలదా? మిగలదు కూడా. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ప్రజలు ఆ రోజు మేము సమస్యలు తెలుసుకున్నాండి. ఈరోజు కూడా చెబుతున్నా నేను, ఆ సమస్యల్ని తప్పకుండా నెరవేర్చుతా. ఆ నెరవేర్చడమే కాదు, రాబోయే 2-3 నెలల్లో మళ్ళీ గడప గడప చేయబోతా ఉండా, అధికారులను తీసుకొని గడప గడప చేస్తా. ఊరకనే రోడ్డు మీద నడిచి దండం పెడతాం కాదు, ప్రతి ఇంటికి వెళ్తా. ఎవడైతే పేదల కాలనీ ఉందో, ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో, ఎక్కడైతే పక్షపాతంగా వ్యవహరించారో ఆ ప్రతి కాలనీ, ఆ ప్రతి ఊరు, ఆ ప్రతి వాడ గడప గడపకి తిరిగి ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమం నిజమైన అర్హులకు వస్తుందా రావట్లేదా? ఈ ప్రభుత్వం అందించే సంక్షేమంలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు? ఒకవేళ సంక్షేమం అందించే దాంట్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? అలాగే గత ప్రభుత్వం ఎక్కడైతే కాలనీల్లో కానీ స్లమ్ ఏరియాల్లో కానీ, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లుగా ఉన్న ఏరియాల్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఈరోజు ఆ అన్యాయం తొలగిపోయి పార్టీ వచ్చినాక న్యాయం జరుగుతుందా లేదా అనే దాని మీద సమగ్రంగా సంపూర్ణంగా పాదయాత్ర చేసి మళ్ళీ తెలుసుకొని, ఒకవేళ అక్కడ సమస్య ఉంటే అక్కడే అధికారులతో చర్చించి దాన్ని సాల్వ్ చేసే దాంట్లో కూడా ఉంటాను. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడప గడప చేసి ఈరోజు అధికారం రాగానే ప్రజలను మర్చిపోయో లేకపోతే కష్టపడతాం మర్చిపోయో నేచర్ నాది కాదు, నేను ఆ రకం కాదు, అలా కూడా చేయను. తప్పకుండా రేపొద్దున మళ్ళీ గడప గడప చేసి ప్రజలు ఆ సమస్యల్ని ఎంతవరకు సాల్వ్ చేశాం ఇక్కడ మా ఏ మళ్ళీ ఏంటి అంటే ప్రయారిటీ ఆఫ్ ఇష్యూస్. ఈరోజు గడప గడప ద్వారా మేము తెలుసుకున్నప్పుడు ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి? ఈరోజు ప్రభుత్వంలో మేము ఉన్నాం, ప్రభుత్వం తరపున సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా సాగుతున్నాయి, వీటన్నిటి మీద ప్రయారిటీ ఇచ్చుకొని ఆ ప్రయారిటీ ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి హౌసింగ్ ఉంది. హౌసింగ్ చూస్తే మనం గత ప్రభుత్వం ఎంత మోసం చేసింది, ఎంత మోసం చేసింది. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు, 25 లక్షల ఇల్లుని కొత్త ప్రభుత్వం నిర్మించేస్తుంది అని. ఎస్, ఈ 25 లక్షల ఇళ్లల్లో దామాషా ప్రకారం తెనాలి నియోజకవర్గంలో కూడా ఎన్ని మనం కట్టగలుగుతాం, ఏంటి అనేది ప్రపోజల్స్ తయారు చేసి దాన్ని కూడా ఇక్కడున్న, ఎందుకంటే గత గవర్నమెంట్లో చూసే హౌస్ లేని వాళ్ళందరూ హౌస్కి అప్లై చేసుకోండి అంటే, నాకు తెలిసినంతవరకు తెనాలపట్నంలో 14,000 మంది నిరుపేదలు, అంటే ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసి ఉండారు. ఇల్లు ఇచ్చింది ఎంతమందికండి? 2,000 కోడీల. అంటే 14,000 మంది మాకు ఉండటానికి ఇల్లు లేదు అని చెప్పి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు. సో ఇల్లు ఇచ్చింది ఎవరికి? ఇల్లు ఉండడానికి ఇల్లు ఇచ్చారు. అదేంటి అంటే తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం సింపథైజర్డు. ఇక రెండో వాడికి ఎవరికి ఇల్లు ఇచ్చారంటే, నువ్వు తెలుగుదేశంలో చేరితే ఇల్లు ఇస్తామని ఆశ పెట్టారు, నువ్వు తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఇల్లు ఇస్తాం. అంటే ప్రభుత్వం యొక్క ఒక సంక్షేమాన్ని ఇచ్చే దాంట్లో వాళ్ళు చూపించిన మార్గం, వాళ్ళు చూపించిన ద్వంద్వ విధానం తప్పకుండా ఆ విధానాలకు మేము పోకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు ఉన్నాడో, ఎవడైతే నిజమైన పేదవాడు ఉన్నాడో వాడికి వెళ్ళే విధంగా స్టీమ్లైజ్ చేస్తాం. దాంట్లో అనుమానమే లేదు, మొత్తం స్టీమ్లైజ్ చేస్తాం. మరి అన్నాబత్తిని శివకుమార్ యొక్క మార్క్ అంటే ఏంటి? అలాగే మీ ప్రణాళిక ప్రజా సంక్షేమానికి దోహదపడుతుందా? డెఫినెట్గా
తెనాలి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో అన్నా శివకుమార్ మార్క్ అని కనపడింది. మీరు అడగచ్చు, ఏంటి అన్నా శివకుమార్ మార్క్? నీతి, నిజాయితీ. నీతి, నిజాయితీ, హానెస్టీ, సిన్సియారిటీ, డెడికేషన్, దేనికి? ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఈరోజు నేను నా కాలేజీ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నా. ఈ ఆంధ్రప్రదేశ్లోనే 1 కాలేజీ నాది. క్యాంపస్ సెలక్షన్స్లో కానీ లేకపోతే స్ట్రెంత్ వైజ్కి కానీ నాది 1 కాలేజీ. అంటే నేను 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది స్టూడెంట్స్ని మా కాలేజీ ద్వారా డిగ్రీ లెవెల్లోనే ఎన్నో వేల ఉద్యోగాలని, ఆపర్చునిటీని క్రియేట్ చేశాను. నేను ఈరోజు 264,000 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యేగా ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా, నువ్వు మా నాయకుడివి, మా రిప్రజెంటేటివ్, మా సమస్యల మీద కానీ, మా బాధల మీద కానీ, ఈ పట్టణం మీద కానీ, దీని అభివృద్ధి మీద కానీ నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటున్నాం, నీకు అవకాశం ఇచ్చాం, మా ఆశలకి అలాగే నీ ఐడియాలజీకి ఈ ప్రాంత అభివృద్ధిని చేయమని నాకు అవకాశం ఇచ్చారు. అంతేగాని ఇంకో రకంగా ఇవ్వాలా నాకు? అయ్యా, నువ్వు లోకల్ ఐడివి, నువ్వు చెబుతున్న దాన్ని మేము విన్నాం, లోకల్ ఐడికి ఒక అవకాశం ఇస్తే మంచి చేస్తాడని నమ్మాం, నీకు అవకాశం ఇచ్చాం, నువ్వు చేయమన్నారు. ఇంకా వాళ్ళ పాత్ర అయిపోయింది, ఇప్పుడు నా పాత్ర ఉంది. వాళ్ళ పాత్ర వాళ్ళు చేశారు, ప్రజలు ఓటేశారు, ఇప్పుడు నా పాత్ర ఉంది. నేను ఏమైతే చెప్పానో, ఏమైతే ప్రజలు నుంచి ఆశించి నేను చెప్పిన మాటలు నమ్మి నాకు అవకాశం ఇచ్చారో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది ఇప్పుడు. సో డెఫినెట్గా చెబుతున్నాను, అందుకే సిన్సియారిటీ, డెడికేషను, చిత్తశుద్ధి, ఆనెస్టీ ఉండాలి. అవి నాకు ఉండయి. అవి ఉండయి కాబట్టే డెఫినెట్గా అవినీతి రహిత ఈ మాట నేను పదే పదే అవినీతి రహిత అనే మాట ఎందుకు అంటున్నానంటే, రాజకీయాల్లో రాజకీయ నాయకుని చూస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించుకునేవాడు రాజకీయ నాయకుడు అనే భావం ఈరోజు ప్రజల్లో ఏర్పడిపోయింది. దీన్ని నా ఒక్కడి వలన మారదు, కానీ ఎవడ వలన ఏంటో అనేది నాకు సంబంధం కాదు. నా వరకు నేను సిన్సియర్గా, సిన్సియారిటీగా, ఆనెస్టీగా ఉండాలి అనేది నా పాలసీ. నాకు ఇంకోటితో సంబంధం లేదు. యాజ్ ఏ పొలిటీషియన్గా, యాజ్ ఏ పబ్లిక్ మ్యాన్గా, యాజ్ ఏ కాలేజ్ కరస్పాండెంట్ చైర్మన్గా నా ఆనెస్టీ నాకుంది. అందుసో డెఫినెట్గా నా ఆనెస్టీకి, అందుకే నేను పదే పదే చెప్పేది అవినీతి రహిత తెనాలని చేస్తాను. ఆ చేసే క్రమంలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి పైరువీలుకో లేకపోతే డబ్బులకో ఇంకో దానికి ఆశపడే వ్యక్తి కాదు. సో సగం పక్షాలను జరిగిద్ది అనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి, విపరీతమైన దోపిడీ, ప్రతి దానికి ఒక రేటు, ప్రతి దానికి ఒక తాబేల్దారు, ప్రతి దానికి ఒక మీడియేటర్, సహజ వనరులను దోశారు. సో ఇవన్నీ ప్రజలు గమనించారు. మేము చెప్పాం, ఇదిగో ఇక్కడ సహజ వనరులను దోస్తున్నారు, ఇక్కడ ఈ రకమైన ఇది చేస్తున్నారు, ఇక్కడ అవినీతి జరుగుతుంది అని చెప్పాం. ప్రజలు కూడా నమ్మారు వాస్తవం కాబట్టి. వాస్తవం చెప్పినప్పుడు ఎప్పుడైనా ప్రజలు ఒకసారి కాకపోతే 2వసారి తెలుసుకుంటారు. అబద్ధం చెబితే ఒకసారి అనొచ్చామో కానీ అది నిలబడదు. సో డెఫినెట్గా నా మార్క్ అంటే అదే. ఏంటి? సిన్సియారిటీ, ఆనెస్టీ, డెడికేట్. దేనికి డెడికేట్? టు సర్వ్ పబ్లిక్, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ కోసం. సిన్సియారిటీ డెఫినెట్గా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అని నేను నమ్ముతా ఉండా. అందుకే అవినీతి రహిత పాలన. సో డెఫినెట్గా నా మార్క్ ఉంటుంది. మీరే చూస్తారు తొందరలో, 5 సంవత్సరాలు కాదు, సంవత్సరంలోనే చూస్తారు. 5 సంవత్సరాల సంఘం నేను చూడటంలో, 1 ఇయర్లో చూస్తారని చెబుతున్నాను నేను. డెఫినెట్గా చూస్తారు తెనాలి ప్రజలు. డెఫినెట్గా ప్రౌడ్గా గుండె మీద చేసుకుంటాడు మా ఎమ్మెల్యే ఆనెస్టీ, మా ఎమ్మెల్యే ఏ పనికైనా, ఎక్కడికైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు అని చెప్పి ప్రజలు ఆనందిస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఎప్పుడు మనం పనిచేస్తే రిజల్ట్ వస్తుంది, పని చేయకుండా కబుర్లు చెబితే రిజల్ట్ రాదు. ఎన్నిసార్లు కబుర్లు చెబుతాం? ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, జనం నమ్ముతారు, 3వసారి నమ్ముతారా? నమ్మరు. అదే పని చేసి పెట్టు, పని చేయి, నీ పని చెప్పిద్ది,
ఇదిగో వీడంత సిన్సియరు, వీడంత డెడికేట్ అని. సో ద పనిని నమ్మేవాడిని నేను. పని ద్వారా, విధానం ద్వారా, చర్యల ద్వారా చేసిన దాని వలన పేరు వస్తుందని నమ్మేవాడిని. సో డెఫినెట్గా ఆ రూపంలోనే అదే శివకుమార్ మార్క్. అంతేగాని నేనేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం సృష్టిస్తాను కాదు, లేకపోతే తెల్లారికి ఈ ప్రాంతాన్ని అంతా మార్చేస్తానని కాదు. నా మార్క్ అంటే డెఫినెట్గా ఆ సిన్సియారిటీ, డెడికేషన్, హానెస్టీ. అలాగే మీ పరిపాలనలో నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందా? అలాంటి పరిపాలన అందించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా ఓపెన్గా చెబుతున్నాను నేను. నాకేమి, నేను అసలు నాకు ఇంకొక యాటిట్యూడ్ కూడా ఉంది. నిజం చెప్పడానికి నేను భయపడను. ఎందుకు భయపడను అంటే నేను ఆనెస్టీ, నేను నా ఆనెస్టీ అని నన్ను ధైర్యం. నేను ఎవరికి లొంగనని అంటారు, నాకు అహంభావం అనుకునేవాళ్ళు. నాకు అహంభావం కాదు, చాలామంది నా మీద ప్రచారం చేసేవాళ్ళు వీరికి అహంభావం. నేను అహంభావం కాదు, ఆనెస్టీ. ఆనెస్టీ ఎప్పుడు లోపల ఉన్నప్పుడు తన్నుతూ ఉంటుంది, ఎదుటాడు తప్పు చేస్తే ప్రశ్నిస్తుంది. నేను సిన్సియర్గా ఉంటున్నాను. సో డెఫినెట్గా ఆనెస్టీ. నేను ఒకటే ఓపెన్గా చెబుతున్నా కదా, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆఫీసర్ అయినా ఈ వ్యవస్థలో ఎలా ఉందో నాకు సంబంధం లేదు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఆఫీసర్ తెనాలికి వస్తా అన్నా 5 పైసల రూపాయలు ఎవరికి కట్టాల్సిన పని లేదు. ఇంతకుముందు అయితే పోలీస్ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి ఏ ఆఫీసర్ వచ్చినా చాలామంది రాజకీయ నాయకులు చేతులు మారి వచ్చేవాళ్ళు. ఇవాళ అది లేదు. అంటే ఎంట్రీ ఫీజు లేదు, అడ్జస్ట్ ఫీజు లేదు. సో నేనేం కోరుతా ఉన్నాను, నేను యాజ్ మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే నిజాయితీగా ఉంటున్నాడు. అధికారుల దగ్గర, ఎవరి దగ్గర కూడా మీరు అవి వసూలు చేయండి, ఈ వసూలు చేయండి అని చెప్పడు. మీరు తెనాలి ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా ఇంకోటి వచ్చినా 5 పైసలు ఎవడు కట్టాల్సిన పని లేదు. డెఫినెట్గా నేను అనుకుంటా ఉండ నా అటెంప్ట్లో కనీసం 50% అవినీతి తగ్గిద్దని నేను అనుకుంటున్నా. ఇది 50% తగ్గితే, ఎందుకంటే మనం చూస్తూ ఉండం కే ట్యాక్సు లేకపోతే ఎం ట్యాక్సు, ఎవడు ఎమ్మెల్యే అయితే ఆడి పేరు ట్యాక్సే. మరి అది అవినీతి ప్రోత్సహించినట్ట కాదా? కొత్తగా ఎమ్మెల్యే అయితే టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తేట. అంటే ఎమ్మెల్యేది అంటే రాజ్యమా? అంటే ఈ బౌండరీస్ మొత్తం నా రాజ్యమా ఏంటి? సో డెఫినెట్గా నేను చెబుతున్నాను, అది అలాగే జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ అలాగే జరిగింది. ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయి ఈ రాజ్యం ఏదో వాళ్ళ సొంతం అనుకోని చెప్పి, దీనికి సామంత రాజులు అనుకోని చెప్పి కింద నుంచి బొంట రోజు దగ్గర నుంచి ఎమ్మెల్యేకి అనుగుణంగా ఉండేవాళ్ళ దాకా దోసేశారు. ఇది వాస్తవమే. అందుకే డెఫినెట్గా అవినీతి కంట్రోల్ చేయలేకపోయారు. ఇంత ఎందుకంటే నేను స్ట్రైట్గా చూస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఒక పని చేయించుకోలేకపోయాడంటే అతను అవినీతి పడు. అందుకే ముఖ్యమంత్రి పనిచేయలా. కనీసం గత ప్రభుత్వంలో ఒక్కసారి ముఖ్యమంత్రి తెనాలి కూడా రాలా. దేనికి రాలా? అవినీతి మూలాన్ని రాలా. అందుకే నేను చెబుతా ఉన్నా స్ట్రైట్గా, నాలో అవినీతి లేనప్పుడు, నేను సిన్సియర్గా ఉన్నప్పుడు నాకు ఏ విషయంలో అయినా కానీ ప్రజల సమస్య మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, నా ప్రాంతానికి చేసి పెట్టాలని రిక్వెస్ట్ చేసుకుంటే నా ఆనెస్టీకి, నా సిన్సియారిటీకి కూడా ముఖ్యమంత్రి 2 పనులు చెబితే ఓ పని చేయొచ్చు, 3 పనులు చెబితే 2 చేయొచ్చు, 5 పనులు చెబితే 3 చేయొచ్చు. ఆ సాధించుకునే క్రమంలో నా సిన్సియారిటీ ఉపయోగపడిద్దని చెబుతాను. ఆ సాధించుకునే క్రమంలో నా ఆనెస్టీ ఉపయోగపడిద్ది. ఎందుకు? ఈ ప్రాంత అభివృద్ధికి. దీంట్లో మా ఇంట్రెస్ట్లు ఏం లేవు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే నేను అవినీతి పడినైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేను. ఎందుకు? నా ఫైల్ ముందు పెడతాడు, నువ్వు ఐస్కిలో దెబ్బ ఈ దీంట్లో ఇది చేసావు దాంట్లో చేసావు అంటాడు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ముఖ్యమంత్రి అనేవాడు 30 కిలోమీటర్ల దూరంలో ఉండి తెనాలకి విజిట్ చేయలేదంటే అర్థమైందండి? ఇంకింతకన్నా సిగ్గుచేటు ఒకవాడు చదువుతాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని. ప్రతిడు ఇదో నేర్చుకున్నారు తెలుగుదేశంలో, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. దేనికాయ 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోసుకోవటానికి? అది జరిగింది కాబట్టే ప్రజలు ఈరోజు మాకు మార్పు కోసం ఇచ్చారు. సో ఏం జరిగింది గత చరిత్ర అని మేము బాగా మనసులో పెట్టుకుంటాం. మేము బాగా దాన్ని రెఫరెన్స్ గైడ్గా ఉపయోగించుకుంటాం.
దాన్ని డిక్షనరీకి కూడా పెట్టుకుంటాం. సో అవన్నీ జరగకుండా చూసుకోవటానికే మా ఇది. అలాగే ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకి మీరు ఏ ఏ వాగ్దానాలు చేశారు, మరి మీరు చేసిన వాగ్దానాల అమలుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అంటే నేను ముందు చెప్పినట్టేనమ్మా, రెండే రెండు ఇష్యూస్. ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు లోకల్ శివన్న మీ వాడు. ఈ రెండే, ఇంక రెండు నో అదర్ థింగ్స్. తర్వాత నేను నన్ను గెలిపిస్తే లోకల్ మేనిఫెస్టో నేను పెట్టుకున్నా, నా యొక్క ప్రాధాన్యత అంశాన్ని నేను పెట్టుకున్నా. ఏమని పెట్టుకున్నాను? నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా కాన్సెప్ట్. ఎందుకు ఇది నా ప్రాంతం? మేము పుట్టి పెరిగిన ప్రాంతం, మేము ఉండే ప్రాంతం, మేము ఉండాల్సిన ప్రాంతం. ఇక్కడ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించారు, మా నాన్నని కౌన్సిలర్ చేశారు, మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. ఈ ప్రజలు ఆదరిస్తేనే అయ్యాం, ఇవాళ ఈ ప్రజలు ఆదరిస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యా. అందుకని మేము ఉండే ప్రాంతం మా ప్రజలకి మేము సాయం చేసుకుండా, మేము అభివృద్ధికి సహపడిపోతే ఇంకెవరు చేస్తాడు? ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, లేకపోతే నా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిపోతే నేనేడే ఉండాలి? నేనేడా పోవాలి? నేనేడే ఉండేవాడిని, నేను లోకల్ అండి. అందుకే శివన్న లోకల్ అయింది. ఈరోజు 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా నన్ను కనపడితే శివన్న లోకల్ అంటున్నాడు. నా పేరు అన్నాభత్యం శివకుమార్, అలా శివకుమార్ లోకల్ అయింది. అంటే ఎందుకు ప్రజలు అంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అంటే, లోకల్ వాడికి అవకాశం ఇచ్చే విషయంలో నేను తప్పకుండా వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను జైన్, నాకేమి ఇల్లు జరగలేదు, నాకేమి ఇంకో రకంగా లేదు. నాకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాకు ప్రజలు మెచ్చిన కాలేజీ ఉంది, నాకు 4 కాలేజీలు ఉన్నాయి. సో నా ప్రొఫెషనల్ బ్రహ్మాండంగా నేను సక్సెస్ అయ్యాను. నాకంత ప్రజల యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానే కానీ, ప్రజల నమ్మకాన్ని, ప్రజల క్రెడిబిలిటీని, ప్రజలు ఏమైతే నమ్మి నాకు అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని అపనమ్మకం చేసుకోవటానికి మాత్రం అన్నాభశివకుమార్ కాదు. అలాగే తెనాలి పట్టణంలో ప్రజలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారండి. అది పారిశుద్ధ్య సమస్య కావచ్చు, ట్రాఫిక్, ఆక్రమణలు, రోడ్డు విస్తరణ వంటి సమస్యలపై మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? యా, ఇది 2 ఇయర్లీ అయింది. ఎందుకంటే గెలిచి ఇప్పటికి నేను ప్రమాణ స్వీకారం చేసి గెలిచేమో దగ్గర 1 మంత్ అవబోతా ఉంది. ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులు అవుతా ఉంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో. దీని మీద నేనేం చెప్పినా 2 ఇయర్లీ అయింది. కానీ డెఫినెట్గా చెబుతా ఉన్నాను, తెనాలి అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆ అభివృద్ధికి ఏ రకంగా మనం చేయాలి, ప్రజలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏంటి ప్రధానమైన సమస్యలు? అంతా మీరు చెప్పినట్టు ట్రాఫిక్ సమస్య ఒకటి, చాలా ప్రాంతాల్లో రోడ్డు వైండింగ్ అది కూడా పెద్ద సమస్య. ఇప్పుడు తెనాల్లో రోడ్డు వైండింగ్ అంటే ఏం జరిగిందో చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫలానా రోడ్డు వైండింగ్ అని ప్రచారం పెడతారు. వీళ్ళే ఎవరు? ఎమ్మెల్యే దగ్గర ఉన్న శిష్యులు. ఈ ప్రచారం పెట్టంగానే ఎమ్మెల్యే ఉండే మధ్యవర్తులు ఏం చేస్తారంటే, ఏమండి ఎమ్మెల్యే గారు, మీ రోడ్డు మీద విస్తరణ కోసం చూస్తున్నారండి, 2 రోజుల్లో మీటింగ్ అయిపోతున్నారు అనగానే, వీళ్ళందరూ మా రోడ్డు మా బిల్డింగులు పగిలిపోతాయేమోనని పగలగొట్టు పగలొద్దు అని ఈ మధ్యవర్తుల ద్వారా డబ్బులు బోజ్ చేయటం, ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు 50 లక్షలు బోజ్ చేసి ఇవ్వటం, అవి ఎమ్మెల్యే తీసుకోవటం, ఆ రోడ్డు వైండింగ్ ఆపేయటం, ఇది జరిగింది. వాస్తవం చెబుతున్నా నేను, ఇది జరిగింది. తెనాల్లో రోడ్లు వైండింగ్ చేపట్టడానికి ప్రధాన కారణంలో ఇది ఒక కారణం. రోడ్డు వైండింగ్ చేద్దామని ఒక ప్రచారం పెట్టి, ఆ ప్రచారం వెనక మాల మనుషులు వెళ్ళి డబ్బులు చేసుకొని, డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం మాత్రం ఈ ప్రభుత్వం చేయదు, నేను చేయను. అందుకే ఇది క్లారిటీ. సో అందుకే ఈ సమస్యలు ఉన్నాయి, ఉన్నమాట నిజమే. ట్రాఫిక్ తోటి, రోడ్డు వైండింగ్ తోటి, అలాగే అసలు ఎంత దుర్మార్గం అంటే, తెనాలి నియోజకవర్గంలో గత ప్రభుత్వం స్థలం సేకరించకుండా, స్థలం కొనకుండా
ఎలక్షన్స్ బిఫోరు ఫలానా చోట మేము స్థలం కొనేసాం, దాంట్లో మీకు ఇల్లు ఇస్తాం అని చెప్పి మీ అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి డీడీలు కట్టించారు. ఎంత దుర్మార్గం అంటే ఇది, అసలు సిగ్గుపడాలా. నేనేమంటున్నానంటే ఒక ఎమ్మెల్యే, అది కూడా 3-4 సార్లు పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే, ఇంత నీచమైన పని చేయొచ్చా? నేను నిజంగా సూటిగా అడుగుతున్నా, ఇంత నీచమైన పని స్థలం కొనకుండా అంటే ఏంటి? ఓటు దోచుకోవటానికి లేదు, వైఎస్ఆర్ పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో ఇంకో పార్టీయో ఉంటే వాళ్ళని లాక్కొని వాడిని మాయ చేసి, ఆ మాయ చేసేది కూడా ఎలా అంటే నీకు ఇల్లు ఇస్తున్నాం, ఇదిగో మాకు ఓటై అని చెప్పి డీడీ కట్టించి వాడికి ఏం చెప్పారు అంటే, డీడీ గతంగానే నువ్వు తెలుగుదేశం కోటేస్తేనే రేపొద్దు నీకు ఇల్లు వస్తుంది. ఏం మోసం అండి ఇది, ఏం మోసం ఇది? ఇవాళ వాళ్ళ డీడీలంతా వెనక్కిస్తున్నాడు మున్సిపల్ చైర్మన్. బాధ్యతారహితం కదా ఇది, బాధ్యతారహితం కాదా? ఓరకనే మీటింగులు చెబుతారు, ఓరకనే జనం గురించి మాట్లాడతారు, ఎంత బాధ్యతారహితం ఇది! ఎవడి వాళ్ళకి సమాధానం? పాపం పేదవాడు డీడీ దిగానే మనకు ఇల్లు వస్తుందని ఆశపడ్డాడు. ఏ ప్రభుత్వం అయినా కానీ నేను చెప్పినా కూడా ఆశపడతాడు పేదవాడు. ఇవాళ యాజ్ ఎమ్మెల్యేగా నేను కనుక ఒక కాల్ చేసి పేదవాడికి ఇల్లు ఇస్తాము అప్లై చేయండి అంటే మళ్ళీ 12,000 మంది అప్లై చేస్తారు. బాధ్యత ఉండాలా? మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది బాధ్యత వ్యవహరించాల. మరి ఎంత మోసం చేశారో చూడండి, ఎంత మోసం అండి ఇది. పాపం ఈరోజు వాళ్ళందరూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండారు. నేను మన రివ్యూ మీటింగ్లో మున్సిపాలిటీలు కూడా అడిగితే తప్పండి తప్పండి అంటున్నారు. ఎవడకాడు చేసింది వీళ్ళే, దాంట్లో అనుమానమే లేదు. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు ఇద్దరు కలిసే చేశారు. ఒకటి తప్పంటే నేను ఒప్పుకోను, రాజకీయ నాయకుడు ఒక్కడ తప్పే లేదు, అధికారులు కూడా సహకరించారు. ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధికి వాస్తవం చెప్పాలా? ఎలక్షన్ జరుగుతుంటే ప్రజాప్రతినిధిని గెలిపించటం కోసం అధికారులు పనిచేస్తే ఇట్టాగే ఉంటుంది. ఇవాళ నేను ఇరికియొచ్చు, నా మైండ్ సెట్ అది కాదు. ఎవడో పొట్ట కొడతానికో అన్నాబ శివకుమార్ కాదు, జరిగిన తప్పును సరిదిద్దుకోమని చెబుతాడు అన్నాబ శివకుమార్. సరిదిద్దుకోను, ఇలాగే ఉంటామంటే ఏం చేయాలో కూడా తెలుసు శివకుమార్కి. నేను అడ్మినిస్ట్రేటర్ని, 30 సంవత్సరాల కాలేజీని నడిపిన వ్యక్తిని. కాలేజీని ఒక చిన్న తెనాలి లాంటి టౌన్స్లో స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో యూనివర్సిటీలో 1 కాలేజీ తెచ్చిన వ్యక్తిని నేను. అందుకని ఎలా చేయాలో నాకు 2 తెలుసు, పాజిటివ్ తెలుసు, 2వది తెలుసు. సో డెఫినెట్గా ఇలాంటి చర్యల్లో మాత్రం జరిగిన తప్పుని ఎక్కడ ఉపేక్షించం. కానీ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అక్కడే బాగా. నేనేమంటున్నానంటే రాజకీయాలు నిబద్ధతతో చేయాల. రాజకీయంలో ఇవాళ నాకు అవకాశం వచ్చింది, ఎస్ మేము ఎన్నో హామీలు ఇచ్చాం పేద ప్రజలకి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పాము, నేను చెప్పలేదు అట్లా, ప్రయారిటీ ప్రకారం చేస్తాం. అంతేగాని 10 ఇచ్చేసి లేకపోతే 1,000 ఇచ్చేసి తెనాల్లో అందరికి ఇల్లు ఇచ్చానని చెప్పను. లేదు కొనన్న స్థలానికి మీరందరూ పట్టాలు డీడీలు తీసుకోండి అని చెప్పం. వాస్తవం ప్రజలకు తెలియజేస్తాం, ఇదిగో ఈ సంవత్సరం ఇన్ని అలర్ట్ అవుతున్నాయి, ఇదిగో ఇక్కడ ఇన్ని కట్టబోతూ ఉండాం, దాంట్లో ఇన్ని వస్తాయి, దాంట్లో ప్రయారిటీ వార్డుకి ఇన్ని ఇస్తున్నాం, ఫస్ట్ ప్రయారిటీ ఇది, సెకండ్ ప్రయారిటీలో నెక్స్ట్ ఆరుగులకి ఇస్తాం అని చూద్దాం. తప్పేముంది దీంట్లో? ప్రజలకు తెలియచేద్దామండి. ఎందుకు మోసం ఎందుకు చేయాలా, మోసం ఎందుకు చేయాలా తెలియచేద్దాం. ఈ సంవత్సరం నీకు వస్తుంది, నెక్స్ట్ నీకు వస్తుంది, నెక్స్ట్ నీకు వస్తుంది అని తెలియజేస్తాం. అంతేగాని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేయమంటున్నా, ప్రజలకు సర్వీస్ చేస్తాం, ఆ తర్వాత మా ప్రభుత్వం మేము చేసింది కరెక్ట్ అయితే మాకు ఓటు వేయమని అడుగుతాం. ఓటు వేయమని అడుక్కు, ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది, ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. మంచి చేసి అడుగుతాం మేము, ఇదిగో మేము చేసిన అభివృద్ధి ఇది, ఇదిగో మేము చేసిన సంక్షేమం ఇది, ఓటు వేయమని అడుగుతాం. అంతేగాని మోసం చేసి మాత్రం అడగం. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లు సాధించింది, మరి అదే ఒరవడి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉంటుందా? అలాగే
తెనాలి పట్టణం మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్సీపీని దక్కించుకుంటుందా ఈసారి కూడా? 151 సీటు వచ్చింది, అది ఆ రోజు పరిస్థితి. ఈరోజు 175 సీట్లు వస్తాయి, ఈవెన్ చంద్రబాబు సీట్తో సహా. ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను, చంద్రబాబు నాయుడు సీట్తో సహా ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఈరోజు ఉన్న పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. సరే, అది జరగని పని నేను చెప్పినా ఎవరు చెప్పినా అది పక్కన పెడదాం, జరిగే పని ఏంటో చెబుతా. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్స్. ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే ఇవాళ నుంచి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా 85% ఓటరు, 85%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ స్టేట్లోనే ఎప్పుడు ఏ పార్టీకి రానటువంటి అత్యధిక శాతం, 55% పైన ఓటరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ గెలవాలని ఓటేశాడు. ఇది స్టేటు చరిత్రలోనే మొదటిసారి జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంత పర్సంటేజ్ రాలా. అంటే ఎన్టీ రామారావు కన్నా జగన్మోహన్ రెడ్డి గొప్పాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎన్టీ రామారావు గొప్పాడా అని నేను కాదు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అంత విశ్వసించారు, అంత విశ్వసించారు. ఇవాళ ఈ 27 రోజుల తన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో 85% ప్రజలు వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తారు. 85% ఈ రాష్ట్రంలో నేను చూస్తుంది, ప్రతి నియోజకవర్గంలో ఇదే ఉంది. సో నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లా, లేకపోతే ఎదుటి పార్టీని నిందించాలని చెప్పట్లా, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. వైఎస్ఆర్ పార్టీ గెలిచిద్ది అని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. రాజకీయాల్లో ఏముంటాయి, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని బాగా తెలిసిన వ్యక్తి నేను. నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో సచ్చిన మాట్లాడను, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎప్పుడు ఎలక్షన్ కూడా చేయను. ఏ ఎలక్షన్ అయినా నాకు 20 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. ఈరోజు నేను అయితే ఎమ్మెల్యే అవ్వచ్చేమో, కానీ గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలను బాగా నడిపినవాడిని. అందుకని నేను అసలు ఎప్పుడు ఎలక్షన్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయను, ఏ ఎలక్షన్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో చూడను. ఈరోజు నేను ఎమ్మెల్యే ఉండగా కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో తెనాలి నియోజకవర్గంలో అన్నీ నేనే గెలుస్తానని నేనేం చెప్పను. కానీ మా యొక్క పరిపాలనకు ప్రజలు ఇస్తున్న తీర్పు ఏంటి అంటే 85% జనం వైఎస్ఆర్ పార్టీకి లోకల్ బాడీస్లో గెలిపించబోతున్నారు, ఇది వాస్తవం. చూస్తారు, రేపొద్దున మీరే చూస్తారు, దాంట్లో అనుమానమే లేదు. లోకల్ బాడీస్లో 175కి 151 కొట్టాము. ఈరోజు 175కి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85% అంటే ఎన్ని? ఉదాహరణకి తెనాలి మున్సిపాలిటీలో 40 కౌన్సిలర్ సీట్స్ ఉంటే 36 సీట్లు కొడతాం మేము. అంత స్ట్రాంగ్గా పార్టీ ఉంది, అంత స్ట్రాంగ్గా ఓటర్ ఉన్నాడు. ఓటరు ఎవడో ఓటరు, వైఎస్ఆర్ పార్టీ ఓటరు కాదు, ప్రజలు. ప్రజలు అన్ని పార్టీల్లో, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు అన్ని పార్టీల్లో ఓటరు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయటానికి రెడీగా ఉన్నారు. దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, మంచి పరిపాలన, మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు, మంచి పరిపాలన చేస్తున్నాడు, ఈ నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడిద్ది, ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం నిర్మూలించబడిద్ది అని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఆ పార్టీలో ఉన్న పేదవాడు, ఆ పార్టీలో ఉన్న ప్రజలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం పనిచేయబోతున్నారు, ఇది వాస్తవం. ఎమ్మెల్యే శివన్న లోకల్గా ప్రజలకు మంచి పరిపాలన అందించి భవిష్యత్తులో మరెన్నో పదవులను పొందాలని డిటిఎస్ మీడియా వర్క్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.